వాళ్ళు హామీలు ఇచ్చేప్పుడు లేకపోతే ప్రకల్పాలు పలికి మన రైతు పక్ష ప్రభుత్వంలో ఈ కార్మిక పక్ష ప్రభుత్వంలో కార్మిక పక్ష ప్రభుత్వంలోను ఈ మేళాధికారులకు వచ్చి వాళ్ళు చూస్తున్నాం మనం ఎన్నెన్నో ఎటువంటి జరుగుతున్నాయి ఎటువంటి అక్రమాలు సరే దేవుళ్ళ మీద జరుగుతున్నాయి మనుషుల మీద జరుగుతున్నాయి సో ఒకటే సో ఒకటి ఇవాళ అందరం హిందూపురంలో ఉన్నామంటే ఇవాళ మన రాష్ట్రంలో కూడా ఉన్నామంటే ఇవాళ ఏదైనా పరిస్థితులు వచ్చినప్పుడు అందరం ఎవరికైనా ఒక హృదయం అంటూ ఉంటుంది ఎవరికైనా ఒక స్పందన అంటూ ఉంటుంది ఇవాళ హిందూపురం ఉంది ఇవాళ హిందూపురంలో మరి ఇవాళ జరిగిన హిందూ దేవత దేవాలయాల మీద దేవుళ్ళ మీద జరుగుతున్న దాడులకి ప్రతి మతం వాళ్ళు కూడా స్పందిస్తున్నారు వాళ్ళు అనుకోలేదు అటువంటిది వాళ్ళ ముస్లిం సోదరులు అయితేనేమి క్రైస్తవులు అయితేనేమి అందరూ కూడా చీచి అంటున్నారు ప్రభుత్వాన్ని అది ఇంత నీచానికి ఒడిగడతారా అని ఏదైనా వినాశ కాదు విపరీత బుద్ధి అని నేను అన్నట్టు సో ఆ దేవుడు అంతగా అందరికీ మంచి క్షరసాగర మందనం చేసినప్పుడు ఏమైంది అప్పుడు అటువంటి రాక్షసులు ఇటు దేవతలు హాలాహలం ఒక పక్క అదే అమృతం బయటపడింది అలా మళ్ళీ త్వరలోనే అమృతం బయటపడాలి దేవతలకే విజయం అంటే దేవతలు అంటే ఎవరు ప్రజలు అట నాన్నగారు అన్న దాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నాను సమాజం మీద ఏమైనా ప్రజలు దేవుళ్ళు అందులో నేను ఒక అర్చకుండాని సో అంత మంచి జరగాలి అందరికీ ఇక అంత మన రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రం మనందరినీ ప్రాంతాల పేరుతో మతాల పేరుతో కులాల పేరుతో మరి మా సమాజాన్ని మరి చీలుస్తున్న వాళ్ళకు తగిన వాళ్ళు మాట్లాడే మాటలకు కానీ వాళ్ళు చేసే చేతలకు కానీ సరైన వాళ్ళకు బుద్ధి శాస్తి జరగాలని చేయించాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఇలా ఈ సందర్భంగా ఇటు రావడం అదే నాకు